పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసు పెట్టిందండి. గ్రామ వాలంటీర్ల మీద, ప్రభుత్వం మీద ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారని చెప్పి కేసు పెట్టడానికి ఒక జీవో కూడా ఇచ్చింది. ఏంటి ఆ జీవో అంటే, జీవో ఆర్టీ నంబర్ 16 అట, 27/20/23. ఇందులో ఒక మూడు ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాలంటీర్ల వ్యవస్థ మీద, దానికి సంబంధించి మూడు వార్తలు కోట్ చేశారు. ఒకటి ఈనాడులో వచ్చింది, మహిళల అదృశ్యానికి వాలంటీర్లే కారణం. రెండవది ఆంధ్రజ్యోతిలో వచ్చింది, మహిళలపై వాలంటీర్ల వల రాష్ట్రంలో 29,000 మంది అతివలు అదృశ్యం. ఇక మూడవది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, వాలంటీర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్ పవన్ అని చెప్పి ఈ మూడు వార్తలను కోట్ చేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఏంటి ఆర్డర్ అంటే, జనసేన పొలిటికల్ చీఫ్ కొణిదల పవన్ కళ్యాణ్ గారు కొన్ని డిఫమేటరీ స్టేట్మెంట్స్ చేశాడు గ్రామ వార్డు వాలంటీర్ల మీద, అలాగే వాలంటీర్ల సిస్టమ్ మీద, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మీద. ఏంటి ఆయన చేసిన ఆరోపణ అంటే, వాలంటీర్స్ ఆర్ సోల్ రీజన్ ఫర్ ద కాజ్ ఆఫ్ మిస్సింగ్ 29,000 విమెన్. 29,000 మంది మహిళలు అదృశ్యం కావడానికి ఈ వాలంటీర్ల విధానమే కారణం అని చెప్పి ఆరోపణ చేశాడు. అదేవిధంగా వెల్ఫేర్ స్కీముల పేరుతోటి, సంక్షేమ పథకాల పేరుతోటి ఈ సమాచారం అంతా సేకరిస్తున్నటువంటి వాలంటీర్లు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళల మీద వాళ్ళు ఈ దుర్వినియోగం జరుగుతోంది. ఏ విధంగా జరుగుతోందంటే, వెల్ఫేర్ స్కీమ్స్ పేరు మీద సమాచారం అంతా సేకరించి అందులో ఒంటరి మహిళలు, ఎవరు ఆదుకునేవాళ్ళు ఎవరు లేనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళ సమాచారాన్ని అసాంఘిక శక్తులకు అందించి తద్వారా వాళ్ళు అదృశ్యం అవ్వడానికి తోడ్పడుతున్నారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. సో వాలంటీర్ల సిస్టమ్ మీద ఆయన ఆ రకంగా మరి విమర్శలు చేశాడు, ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలకు ఆధారం లేదు. సో మొత్తం 29,000 మంది మహిళలు రాష్ట్రంలో అదృశ్యం అయితే, అందులో 14,000 మంది ఆచూకీ మాత్రమే దొరికింది పోలీసులకి, మిగతా 16,000 మంది ఆచూకీ ఇంతవరకు దొరకలేదు, దీనికి అంతటికి కారణం మన వాలంటీర్ సిస్టము అని చెప్పి ఆయన ఈ వారాహి యాత్ర సందర్భంగా మాట్లాడాడు. సో ఎప్పుడు అంటే, ఇది 9/7/2023 అట, వారాహి విజయయాత్ర ఏలూరు, ఆ సందర్భంగా మాట్లాడాడు. ఇది దీనివల్ల మరి ప్రభుత్వానికి పరువు నష్టం జరిగింది, వాలంటీర్లకి పరువు నష్టం జరిగింది, వాలంటీర్ వ్యవస్థకి. వాలంటీర్ల వ్యవస్థ ఎంతో గొప్పది, మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్యానికి, స్వరాజ్యం అనేటువంటి ఆ కాన్సెప్ట్కి సాకారం చేయడానికి పెట్టింది. దీనివల్ల వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ చిట్ట చివరి వ్యక్తికి కూడా అందుతున్నాయి అని చెప్పి చాలా గురించి రాసుకున్నారు దాని గురించి. ఆ తర్వాత చివరికి ఏమంటారంటే, ఈ విధంగా ఇంత గొప్ప వ్యవస్థ అయినటువంటి ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మీద అనుచితంగా ఆయన మాట్లాడాడు కాబట్టి పరువు ప్రతిష్టలకు భంగం జరిగింది, వాలంటీర్ వ్యవస్థకి మరి డ్యామేజ్ జరిగింది, అలాగే ప్రభుత్వానికి కూడా డ్యామేజ్ జరిగింది, ప్రజలలో చులకన భావం ఏర్పడింది. ఆ కారణం చేత మేము దీని మీద కేసు వేస్తున్నాము. దేనికి వేస్తున్నాము అంటే, ఫర్ మేకింగ్ డిఫమేటరీ, డెరగేటరీ అండ్ వెనమస్ స్టేట్మెంట్స్ అట, అంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి వ్యాఖ్యలు. డెరగేటరీ అంటే చులకన చేయడము, కించపరచటము, కించపరిచేటువంటి వ్యాఖ్యలు, అలాగే వెనమస్ అంటే విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఆయన వాలంటీర్ సిస్టమ్ మీద, స్టేట్ గవర్నమెంట్ మీద ఏలూరులో. కాబట్టి కొణిదల పవన్ కళ్యాణ్, జనసేన పొలిటికల్ పార్టీ చీఫ్ మంగళగిరి అని చెప్పి అడ్రస్ తోటి ఇచ్చారండి ఇది, ఈ నోటీసు. నోటీస్ కదా, జీవో ఇది. ఈ జీవోలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కాంపిటెంట్ కోర్టు ముందు మరి కంప్లైంట్ ఫైల్ చేయడానికి అనుమతి ఇచ్చింది అన్నమాట కోర్టు. అప్పుడు కోర్టు వారు మరి మీరు ఫైల్ చేయండి అని చెప్తారు, అప్పుడు డిఫమేషన్ కేసు వేస్తారన్నమాట. సో ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, రాజకీయ విమర్శలు చేసినప్పుడు గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఈ విధంగా మరి కేసులు పెట్టడం అనేది లేదండి. పొలిటికల్ విమర్శల్ని పొలిటికల్గానే ఎదుర్కొనేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే, ఆయన ప్రత్యేకత ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారాలని వెపనైజ్ చేశాడు. వెపనైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అన్నమాట ఇది. అంటే తనకు అనుకూలంగా ఆయుధంగా చేసుకున్నాడు చట్టాలని, అధికారాన్ని కూడా, అలాగే వ్యవస్థలని, పోలీసు వ్యవస్థ కావచ్చు, మరే వ్యవస్థ కావచ్చు, మొత్తం జ్యుడిషియరీ అంతా, జ్యుడిషియల్ వ్యవస్థ ఉంటుంది కదా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, వీళ్ళంతా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది,
ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు, కేసు ఏమంటే వేస్తారన్నమాట. అలాగా ఆయనకి ఇష్టం లేని వాళ్ళ మీద ఎవరి మీదైనా మార్గదర్శి మీద పెట్టండి అంటే పెడతారు. అందులో వాస్తవం ఉందా లేదా అనవసరం, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి పిలిచి కేసు పెట్టి నువ్వు మార్గదర్శి మీద అంటే పెడతాడు ఏదో ఒకటి ఆయన, వీళ్ళు వాదిస్తారు. సో ఆ రకంగా వెపనైజేషన్ జరుగుతోంది బాగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. సో ప్రభుత్వ అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచేయడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాడు. సో అందులో భాగంగా జరుగుతోంది ఇది. పవన్ కళ్యాణ్ విమర్శల్ని రెండు రకాలుగా చూడాలండి. ఒకటి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన చేసిన విమర్శలు, ఆ విమర్శలు చాలామంది చేశారు, అందులో వాస్తవాలు ఉన్నాయి, చాలా వార్తలు కూడా వచ్చినాయి దీని మీద. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది అది ప్రభుత్వంలో భాగం కాదు, దే ఆర్ నాట్ ఏ డిపార్ట్మెంట్, అంటే దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కాబట్టి వాళ్ళకి అకౌంటబిలిటీ లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు, జవాబుదారీతనం లేదు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్సే వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ ఉంటే వాలంటీర్లు ఎంత సేకరిస్తున్నారు అందరికీ తెలుసు కదా, 50 కుటుంబాల్లో ఒక్కొక్క వాలంటీర్ కంటే ప్రతి చిన్న విషయం కూడా తెలుసు ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో, వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసు వాళ్ళకి. వాళ్ళు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేస్తారు, ఓటు వేయరు, అన్ని విషయాలు తెలుసు వాలంటీర్కి. ఆ సమాచారం అంతా సేకరించి ప్రభుత్వానికి అందిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంతకుముందు ప్రభుత్వ శాఖలు ఈ పనిచేసేవి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ప్రజా సాధికార సర్వే అనే పేరుతోటి చేశారు సర్వే. ఎందుకు చేస్తారు ఈ సర్వేలన్నీ? ప్రధానంగా ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని టార్గెటెడ్గా అందించడానికి, అంటే ఎవరికి ఏ బెనిఫిట్ ఖచ్చితంగా వెళ్ళాలో వాళ్ళకే వెళ్ళేట్టుగా చేయాలి అంటే మీ దగ్గర అన్ని వివరాలు, సమగ్రమైన వివరాలు ఉండాలి అని చెప్పి. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ చేస్తేనే అప్పట్లో ఎన్నో విమర్శలు వచ్చినాయండి, ప్రభుత్వాలు ఈ విధంగా సమాచారాన్ని అంతా సేకరిస్తే వ్యక్తుల కుటుంబాల సమాచారాన్ని, తద్వారా వ్యక్తుల ప్రైవసీకి గోప్యతకి భంగం కలుగుతుంది, వాళ్ళ హక్కులకి భంగం కలుగుతుంది, వాళ్ళ మీద రకరకాలుగా ప్రభావం చూపేటువంటి అవకాశాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఉంటాయి. ఆ రకంగా అప్పట్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి ఈ సమాచారాన్ని ఉపయోగించుకొని వాళ్ళు చేస్తున్నారని విమర్శలు వచ్చినాయి. దాని మీద తెలంగాణలో కూడా కేసు పెట్టారు, డేటా థెఫ్ట్ అని చెప్పి అందరూ గుర్తుండే ఉంటుంది. అదేమైందో తర్వాత తెలియదు, కానీ అప్పట్లో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వార్తలు కూడా రాశారు. మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సేకరిస్తేనే ఇన్ని సమస్యలుంటే ఇవాళ స్వచ్ఛంద కార్యకర్తలు అని చెప్పేటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ చేస్తే జవాబుదారి ఎవరండి? వాళ్ళు నేరుగా పార్టీకే ఇస్తారు, అడిగేవాళ్ళు ఎవరు? ఎందుకంటే వాళ్ళకి జవాబుదారీతనం ఉండదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. కాబట్టి ఆ రకంగా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు అవి సబబైన విమర్శలు అవి. ఇక రెండో మాట ఏంటంటే వీళ్ళందరూ ఒంటరిగా ఉన్న మహిళల్ని వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు, టార్గెట్ చేయడానికి అసంఘిక శక్తులకి ఈ సమాచారాన్ని అందిస్తున్నారు వీళ్ళు అని చెప్పి అన్నాడు ఆయన. దానివల్ల ఇదిగో హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతోంది ఏపీలో అని, ఈ మాట జరుగుతోంది అని ఈ మాటని కేంద్ర నిఘా వర్గాల్లో ఉన్న వాళ్ళు నాకు చెప్పారు అని చెప్పి అన్నాడండి. కాబట్టి తాను సొంతంగా అన్నట్టుగా అనలా, ఎవరో చెప్పారని అన్నారు. ఆ రకంగా చూస్తే డిఫమేటరీ కాదు, దాని మీద డిఫమేషన్ కేసు యాక్చువల్గా నడవదు, బెదిరించడానికి వేశారనుకోండి. నౌ ఓకే, ఇంత పెద్ద మాట అన్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పి అనుకుంటే ప్రభుత్వం దాని మీద కౌంటర్ ఇవ్వచ్చు, కౌంటర్ ఇస్తున్నారు, ఆల్రెడీ ఇస్తున్నారు కదా, పేరు దాని వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వానికి బోర్డంత వ్యవస్థ ఉంది కదా, అధికారాలు ఉన్నాయి కదా, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, మరి ప్రాసిక్యూటర్లు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు వీళ్ళకి వ్యవస్థ, కాబట్టి వాళ్ళు కౌంటర్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు, పొలిటికల్గా కేసులు పెట్టవలసినటువంటి అవసరం లేదు, అయినా కూడా మాకు అధికారం ఉంది, జనం డబ్బే కదా, మన సొంత డబ్బుతో కాదు కదా కేసులు పెట్టేది, అందువల్ల కేసులు పెడతారన్నమాట. రాజకీయ ప్రతినిధుల మీద కేసు పెట్టడం అనేది పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది ఈయన కాలంలోనండి, ఇంతకుముందు ఉంది కానీ ఈ స్థాయిలో లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ రఘురామకృష్ణరాజు అందరికీ తెలుసు, వైసీపీ ఎంపీ రెబల్ ఎంపీగా మారాడు, విమర్శలు చేస్తున్నాడు తన సొంత పార్టీ మీద, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి, ఓకే, దానికి ఎదురు మీరు విమర్శలు చేశారు చాలా, చేయొచ్చు కూడా వైసీపీ, కానీ ఆయన మీద గమ్మత్తైనటువంటి కేసులన్నీ పెట్టి, రకరకాల కేసులు పెట్టి, డజన్ల కొద్దీ కేసులు పెట్టి, అసలు ఎన్ని కేసులు పెట్టారో కూడా ఆయనకు తెలియనన్ని కేసులు పెట్టి, ఎస్పెషల్లీ బాగా దుర్వినియోగం చేసేటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, దేశద్రోహం కేసు ఇవి పెట్టారండి ఆయన మీద. ఆయన అరెస్ట్ చేసింది దేశద్రోహం కేసు మీద. ఏంటి దేశద్రోహం ఆయన చేసింది? ఏంటంటే ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది దేశద్రోహం అట, ఇది కొత్తగా ఈ మధ్యకాలంలో వస్తున్న ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. మరి ఆ కేసు పెట్టి ఆయన్ని అబ్డక్ట్ చేసి ఎత్తుకెళ్ళి కొట్టి ఫిజికల్గా
మరి ఆయన్ని హింసించి చేయడం అంతా తెలుసు. అంతకంటే ఎక్కువగా డజన్ల కొద్దీ ఆయన మీద కేసు పెట్టడం వల్ల, అసలు ఎన్ని కేసులు ఉన్నాయో కూడా తెలియకపోవడం వల్ల ఇవాళ ఆయన ఆయన సొంత నియోజకవర్గమైన నరసాపురం వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. కొన్ని సంవత్సరాలుగా సొంత నియోజకవర్గం సంగతి మాట మర్చిపోండి, అసలు సొంత రాష్ట్రానికి కూడా, సొంత రాష్ట్రాన్ని సందర్శించడానికి కూడా ఇవాళ ఆయనకి మరి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడికి వెళితే ఏదో ఒక పేరు మీద అరెస్ట్ చేస్తారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు. ఇట్లా బహుశా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఎక్కడా జరగలేదండి. ఒక ఎంపీని తన సొంత నియోజకవర్గానికి, తన సొంత రాష్ట్రానికి వెళ్లకుండా, తన నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని సందర్శించకుండా సంవత్సరాల తరబడి నిలువరించడం అనేది ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ చేయడం అనేది గత 70 సంవత్సరాల్లో ఇంతవరకు జరగలేదు, ఏ ఎంపీకి సంబంధించి కానీ ఎమ్మెల్యేకి సంబంధించి కానీ. అయినా దీని గురించి ఎటువంటి చర్చ లేదు, దీని గురించి మాట్లాడాల్సినంత ఎవరు మాట్లాడలేదు. అదొక విచిత్రం, ఎందుకంటే ముందు ముందు ఇవి ఇంకా చాలా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సక్సెస్ఫుల్గా చేశాడు, అది వేరే వాళ్ళ మీద కూడా ప్రయోగించవచ్చు దాన్నే, రానియకుండా సరే అసలు రాష్ట్రానికి. సో అదేవిధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఈ విధంగా పెట్టాడు ఈ కేసు. కేసు నిలబడుతుందని కాదు, ఎందుకంటే రేపు కొత్త ప్రభుత్వం వచ్చిందనుకోండి వాళ్ళు ఈ కేసును ఎత్తేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఏం చేశారు, టీటీడీలో పింక్ డైమండ్ గురించి దీక్షితులైన ఆయన మరి పిచ్చి ఆరోపణలని చేస్తే దానికి టీటీడీ కేసు పెట్టింది, 100 కోట్ల డిఫమేషన్ కేసు వేసింది. వీళ్ళు రాగానే ఆ కేసును ఎత్తేశారు, విత్డ్రా చేసేసుకున్నారు, ప్రభుత్వం వెళ్ళదే కదా. అట్లానే రేపు కూడా వచ్చే ప్రభుత్వం తీసేయచ్చు, తర్వాత ఇదేమి ప్రూవ్ అయ్యేది కాదు. కానీ ఎందుకు చేస్తారు అంటే భయపెట్టడానికి, బెదిరించడానికి, థ్రెటన్ అనమాట, ఒక రకమైన మాకు అధికారం ఉంది కాబట్టి మేము నిన్ను హెరాస్ చేస్తాము అనేటువంటి మెసేజ్ ఇవ్వడానికి. మొత్తంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టడంతో ఏమి కాదు, కానీ ఇందులో అర్థమయ్యే విషయం ఒకటేనండి, ఒక్కసారి అధికారంలోకి వస్తే ఏ రకంగా పవర్ని దుర్వినియోగం చేయొచ్చు, ఏ రకంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మన చెప్పు చేతలకు తీసుకొని మన రాజకీయ ప్రత్యర్థులను అణచివేయచ్చు, మన అధికారాన్ని కలకాలం నిలబెట్టుకోవడానికి పునాదులు వేసుకోవచ్చు అని రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఫస్ట్ టైం చూపించాడండి. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే సూత్రాన్ని అవలంబించి మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని తన కాళ్ళ కిందకి తీసుకొచ్చుకొని ప్రతిపక్షం అనే దాన్ని లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ఎట్లా చేయొచ్చో కూడా ఆయన చూపిస్తున్నాడు మనందరికీ.